మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ అయితే బాగానే ఉన్నాయి మార్నింగ్. అంటే ఎక్కువ ఆసియా ఖండానికి చెందిన మార్కెట్లు ఎక్కువగా పనిచేయడం లేదు, బట్ పనిచేస్తున్న నికై అంటే జపనీస్ ఇండెక్స్ 2.5% అప్, కొరియన్ ఇండెక్స్ ఈజ్ అప్ 1%. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్వల్ప నష్టాలు మనకు కనిపించాయి, బట్ పెద్దగా ఆందోళన కలిగించే విధంగా ఏమి ట్రేడ్ కాలేదు. కానీ వాల్ స్ట్రీట్ ఇన్ఫ్యాక్ట్ రికార్డ్ హైస్ కూడా టచ్ చేయడం చూసాం ఇంట్రాడేలో. బట్ బిట్కాయిన్ $50,000 మార్కును టచ్ చేసింది. చాలా కాలం తర్వాత బిట్కాయిన్లో ఈ రకమైనటువంటి ఒక ప్రైస్ యాక్షన్ అనేది మనం చూస్తున్నాం. మన మార్కెట్స్ ఇవాళ ఓపెనింగ్ పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా అలాగే జరిగింది, కానీ అక్కడ నుంచి ఏం జరిగిందో మనం గమనించాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి, కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయనుకునే లోపల ఇక హడావుడి మొదలైంది. ఒక తొక్కిసలాట రద్దీ ఏర్పడింది, ముఖ్యంగా పిఎస్సి స్టాక్స్లో. సిపిఎస్సి ఇండెక్స్ వాజ్ డౌన్ 4%, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 3% తగ్గింది. సో గతంలో కూడా జరిగేలాగా సెప్టెంబర్ 23లో, అక్టోబర్లో, అలాగే అంతకుముందు 2020లో 4% 3% మూవ్స్ మనం చూసాం. కానీ నిన్న మనకు ఇండెక్స్ 4% తగ్గినప్పటికీ కొన్ని కొన్ని స్టాక్స్ 10, 15, 20%. ఎస్జేవిఎన్ వాజ్ డౌన్ 20%, లోవర్ సర్క్యూట్ ఇప్పుడు సెల్ రికమెండేషన్ ఇస్తున్నాయి కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఎస్జేవిఎన్లో. అలాగే ఎన్హెచ్పిసి, వీటిలో డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది. ఎన్హెచ్పిసిలో ఆల్మోస్ట్ 730 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్, ఐఆర్ఎఫ్సి 500 crores, ఎస్జేవిఎన్ 400 crores. సో ఒక హై డెలివరీ బేస్డ్ సెల్లింగ్ రావటం అనేది మనం నిన్న చూసాం. నార్మల్గా ప్యానిక్ వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుంది. అంటే మనం చూస్తాం కదా, తొక్కిసలాట జరిగి ముందు నేను బయటపడాలి, గదిలో నుంచి మన నేను బయటపడాలన్నంత ఒక ఆతృత ఆరాటం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అది నిన్న చాలామంది సెల్లింగ్ చేయడానికి ప్రధాన కారణం చెప్పొచ్చు. బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న 1700 crores వర్త్ స్టాక్స్ కొన్నారు వాళ్ళు. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అమ్ముతుంటే కొంతమేరకు, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్, బట్ కొంతమేరకు డిఐఎస్ కొద్దిగా కొన్ని కొనుగోలు చేశారు. ఏ స్టాక్స్లో వాళ్ళు కొనుగోలు చేశారో తెలుసుకోవడం చాలా ఆసక్తిదాయకం. అండ్ ఐటీ ఫార్మా డిఫెన్సివ్ బెట్స్గా నిన్న చక్కగా పెర్ఫామ్ చేశాయి. ఐటీ ఇండెక్స్ వాజ్ అప్ 0.79%, ఫార్మా ఇండెక్స్ వాజ్ అప్ 0.28%. సో సెలెక్టివ్గా ఫార్మాలో ఐటీలో లార్జ్ క్యాప్స్ చక్కగా పెరగటం అనేది మనం గమనించాం. చాలా పిఎస్సీల్లో ఇప్పుడు ఆఫర్ ఫర్ సేల్ ప్రైస్కి దగ్గరగా వచ్చేస్తున్నాయి. ఎన్హెచ్పిసి లాంటివి, అలాగే ఇతర కౌంటర్స్లో కూడా బహుశా త్వరలో మనం ఆఫర్ ఫర్ సేల్, ఏదైతే రీసెంట్ ఆఫర్ ఫర్ సేల్స్ జరిగాయో ఆ ప్రైస్కి దగ్గరగా వస్తాయి కాబట్టి. అండ్ లాస్ట్ 3 మంత్స్లో కనుక మనం ఈ స్టాక్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టాక్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పటికీ అవి 40, 50, 60% ఐఆర్ఎఫ్సి అయితే ఇప్పటికీ 3 మంత్స్ పెర్ఫార్మెన్స్ ఈజ్ అప్ 80%. సో లోవర్ లెవెల్స్లో ఎంటర్ అయిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. నిన్న మార్నింగ్ కూడా ఇదే మాట మాట్లాడుకున్నాం మనం, ఏమైనా పిఎస్సిస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది అని. కానీ లోవర్ లెవెల్స్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి అంతగా పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఎవరైతే లాస్ట్ 1 మంత్లో ఎంటర్ అయ్యారో వాళ్ళకి అసలు సమస్య అంతా వాళ్ళది. సో చాలా అప్రమత్తంగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలని మనం చెప్తూనే ఉన్నాం. ఫర్ ఇన్స్టాన్స్ ఎస్జేవిఎన్లో 125 వాజ్ ఏ సపోర్ట్ అనుకున్నాం, కానీ ఆ సపోర్ట్ కూడా నిలబడలేదు, 112 రూపీస్కి వచ్చేసింది. అది కూడా లోవర్ సర్క్యూట్ కాబట్టి, లేదంటే 100 రూపాయల దగ్గర క్లోజ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అటువంటి పరిస్థితి అనేది మనం చూస్తాం. ఓకే, క్వార్టర్లీ రిజల్ట్స్ నెంబర్స్ బాగలేవు ఎస్జేవిఎన్లో, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఈ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, మేము కౌంటర్లోంచి బయటపడిపోవాలనే ఒక సెంటిమెంట్, నెగిటివ్ సెంటిమెంట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ ప్రాబ్లం మనకు ఎదురవుతుంది. దానికి మనం ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలి. సో ఆ సన్నద్ధం, ఆ సన్నాహం లేకపోతే ఇరుక్కుపోయి కౌంటర్స్లో విలవిల్లాడే పరిస్థితి వస్తుంది. ఇది మనం గమనించాల్సిన అంశం. ఇక ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్, గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్, వీటిల్లో మన షేర్లు యాక్టివ్గా ఇంక్లూడ్ కాబోతున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్లో పిఎన్బి, బిహెచ్ఈఎల్, అలాగే ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లో జొమాటో, డిఎల్ఎఫ్, ఎంఆర్ఎఫ్, హిందాల్కో, లూపిన్, ఇండిగో, డిఆర్ఎల్, ఇలాంటివి మనకు యాడ్ అవుతున్నాయి. కానీ 2 పిఎస్యు కౌంటర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బిహెచ్ఈఎల్ కూడా యాడ్ అవుతున్నాయి. ఆ మేరకు ఓవరాల్గా ఇప్పుడు మనం పేర్కొన్న అన్ని స్టాక్స్లో కలిపి సుమారుగా $800 మిలియన్స్ to $1 బిలియన్ వరకు ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత బయింగ్ అనేది లోవర్ లెవెల్స్లో డిఫరెంట్గా ఈ కౌంటర్స్లో మనకు కనిపిస్తుంది. జియో ఫైనాన్షియల్స్ అండ్ కంటైనర్ కార్పొరేషన్కి మాత్రం వెయిటేజ్ తగ్గుతోంది. అలాగే టారెంట్ పవర్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్,
ఈ షేర్లకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ నుంచి ఎక్స్క్లూజన్ కూడా చూడబోతున్నాం. అండ్ ఓవరాల్గా అండి, గ్లోబల్ ఇండిసెస్లో ఇండియన్ కంపెనీస్కి వెయిటేజ్ పెరుగుతోంది. ఓవరాల్గా మనం ఫర్ ఇన్స్టాన్స్ ఎంఎస్ఏ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ వెయిటేజ్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ 8-9% ఉండేది, వాళ్ళు 18% ఉంది. కాబట్టి ఇండియన్ స్టాక్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ది గ్లోబల్ ఇండిసెస్. ఇది మనం గమనించాల్సిన అంశం. సో ఒక ప్రక్షాళన కొంతవరకు జరిగింది నిన్న, ఇంకా జరుగుతుంది, బహుశా కొనసాగుతుంది. ఎక్కడ మనం మళ్ళీ కొనుగోలు చేయాలి అవన్నీ కూడా టెక్నికల్స్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలి. బట్ ఒక 3-4 కాంపోనెంట్స్గా ప్రస్తుతం మార్కెట్ని చూడొచ్చు. ఒకటి, బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉంది, నిన్న 200 మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ సపోర్ట్ చేస్తుందా లేదా, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు వచ్చి, ఎందుకంటే 32% ఆఫ్ వెయిటేజ్ ఫర్ బ్యాంక్స్ మనకు నిఫ్టీలో ఉంది కాబట్టి. అలాగే నిఫ్టీ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది, ఇంకా వీక్ అవుతుందా డిపెండ్స్ ఆన్ అగైన్ బ్యాంక్స్. పిఎస్యూస్, కొన్ని పిఎస్యూస్ నిన్న నెంబర్స్ అనౌన్స్ చేశాయి, బాగుంది. కోల్ ఇండియా, సెయిల్, ఇవాళ ఈ రెండు రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంటుందా లేదు, నిన్నట్లాగానే అంతా సెల్లింగ్ మూడ్లో ఉండి సెల్ చేస్తారనేది కూడా గమనించాలి. అలాగే పిఎస్యూ బ్యాంక్స్, ఎందుకంటే మనకు రైల్వేస్, డిఫెన్స్ ఇప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయండి వాల్యుయేషన్స్ పరంగా. మనం పదే పదే అనుకుంటున్నాం పిఎస్యూ బ్యాంక్స్లో, అలాగే కొన్ని ఇతర పిఎస్యూ సెక్టర్స్లో ఉన్న వాల్యుయేషన్స్తో కంపేర్ చేస్తే రైల్వేస్ అండ్ డిఫెన్స్ ఆర్ స్టిల్ ఎక్స్పెన్సివ్. కాబట్టి అక్కడ కొంత సెల్లింగ్ కొనసాగినప్పటికీ లోవర్ లెవెల్స్లో కోల్ ఇండియా లాంటి స్టాక్ ఫర్ ఇన్స్టాన్స్ మంచి డివిడెండ్ ఈల్డ్, 5.5-6% డివిడెండ్ ఈల్డ్ వస్తుంది. సో అటువంటి కంపెనీస్లో లోవర్ లెవెల్స్లో తప్పకుండా బయింగ్ వస్తుంది, వాటిని మనం కొనుగోలు చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఐటీ ఫార్మా, ఇవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, ఈ కాంపనెంట్స్ అన్నీ కూడా మనం 4-5 విభాగాలుగా చూస్తే ఏ విభాగం ఎక్కువ నెగిటివ్ సైడ్ ఆర్ పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుందో దాన్ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. బట్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఎంట్రీ పాయింట్స్ అండి. ఎక్కడ పడితే అక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అంటే రిస్క్ మేనేజ్మెంట్ దృష్టిలో ఉంచుకొనే మీరు ఎంత రిస్క్ తీసుకోగలరనే మీ సామర్థ్యాన్ని మీరు అంచనా వేసుకొని మాత్రమే పొజిషన్స్ తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక ప్రైస్ దగ్గర వెచ్చలివిడిగా మాత్రం కొనుగోలు చేయొద్దు దయచేసి. అనలిస్ట్తో మాట్లాడదాం కుటుంబరావు గారు. సో నిన్నటి పిఎస్యూ సెల్ ఆఫ్ మనం చూసాం, ఈరోజు ఏ విధంగా ఉంటుంది, పిఎస్యూ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా లేదు, కొంత లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ వస్తుందా? యాజ్ ఏ హోల్ పిఎస్యూస్ ను ఒక సెక్టార్ గా చూస్తే కనుక డెఫినెట్లీ అనమాట బ్లోట్ అయింది లాస్ట్ ఫ్యూ మంత్స్ లో అనమాట. ఏదైతే చేజ్ చేసి ఎస్పెషల్లీ ఆఫర్ ఫర్ సేల్ వచ్చిన తర్వాత స్టాక్స్ అనమాట, ఈవెన్ ఆఫర్ ఫర్ సేల్లో 100% అలాట్మెంట్ ఉన్నా తర్వాత స్టాక్స్ 25-30% జంప్ అవటం చూస్తే కనుక డెఫినెట్లీ కాస్త ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ ఆ స్టాక్స్ లో వచ్చింది అని చెప్పేసి కాస్ట్ చేస్తూనే ఉన్నాం మనం. ఎప్పటికప్పుడు ట్రేడింగ్ స్టాక్ పెట్టుకోండి, ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోండి అని కూడా చాలా సార్లు కాస్ట్ చేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఎగ్జూబరెన్స్ ఉన్నప్పుడు క్యారీ అవే అయిపోతాం మనం, ఎందుకంటే అప్పటికి పెరగన్ పిఎస్యూ స్టాక్స్ ఎక్కడో బామల్లారి కానీ లేకపోతే కంటైనర్ కార్పొరేషన్ కానీ అలాంటివి కూడా పూచుకునేది వాటిని పైకి తీసుకెళ్తా, జీరో ఫండమెంటల్స్ ఉన్న ఐఎఫ్సిఐ లాంటి స్టాక్ ను కూడా 70 రూపాయల వరకు తీసుకెళ్లిపోవటం, ఇవన్నీ చూస్తే ఇట్ వాస్ వెయిటింగ్ టు బి పంచర్డ్ అనమాట ఆ బబుల్. కాబట్టి అదే అయ్యింది అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ రియల్ వాల్యూ ఉందా లేదా స్టాక్స్ లో అంటే వాల్యూ డెఫినెట్లీ ఉంది చాలా స్టాక్స్ లో, దేర్ ఇస్ డీసెంట్ వాల్యూ అనమాట పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లో. మళ్ళీ ఇప్పుడు రియలిస్టిక్ వాల్యుయేషన్స్ కి రాగానే డెఫినెట్లీ బయింగ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే స్టేక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి రికవరీ కూడా ఎట్ సమ్ పాయింట్ వస్తుంది. బట్ ఇట్ విల్ డిపెండ్ అపాన్ ది పెర్ఫార్మెన్స్ అనమాట అండ్ మార్కెట్ రేటింగ్. నాకైతే అది అందుకని పెద్ద సర్ప్రైజ్ అనిపించలేదు, ఎందుకంటే ఇట్ వాస్ జస్ట్ వెయిటింగ్ టు ఎక్స్ప్లోర్ అనమాట అట్లా అయిపోయింది. అయితే ఓవరాల్ గా నిన్న మార్కెట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తూ ఉంటే అబండెంట్ కాస్ట్ ఉంది అంటానికి డిఫెన్సివ్ స్టాక్స్ పెరగటం అనమాట, ఎస్పెషల్లీ ఇటు ఫార్మా స్టాక్స్ అవనియండి, సెలెక్ట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అవనియండి, యాజ్ డిఫెన్సివ్ బెట్స్ అనమాట బయింగ్ రావటం చూసాం. అంటే ఎప్పుడైతే మార్కెట్ లో హైటెండ్ వాలటిలిటీ పెరుగుతుంది, కాస్త డైరెక్షన్ లెస్ గా క్లారిటీ డిఫికల్ట్ గా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం డిఫెన్సివ్ బెట్స్ అనమాట ఆల్వేస్ కూల్ గా పెరుగుతూ ఉంటాయి. నిన్న డాక్టర్ రెడ్డి కానీ దివీస్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా జంప్ అయ్యాయి కూడా మనం చూసాం. సస్టైన్ అవుతాయి అంటే కనుక ఓవరాల్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మార్కెట్ ఎట్లా ఉందనేది అనమాట, మూమెంట్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి అనమాట కంటిన్యూస్ గా ఈ ఫార్మా బయింగ్ నడుస్తుందా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అయితే యుఎస్ మార్కెట్స్ కూడా చూసాం నిన్న మోడరేట్ గా పట్టడం, కానీ అక్కడ రిస్కీ ఎసెట్ లాంటి బిట్ కాయిన్ అనమాట తిరిగి $50,000 క్రాస్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి ఇంకా రిస్క్ ఎపిటైట్ అయితే ఉంది గ్లోబల్ మార్కెట్స్ లో అని చెప్పి అయితే అనుకోవచ్చు.
మన దగ్గర క్లియర్లీ నిఫ్టీ చూస్తే కనుక 21,700 దగ్గర అనమాట క్రిటికల్ పాయింట్ అనమాట. నిన్న కూడా మార్నింగ్ కాషన్ చేసాం, 21,800 కింద స్లిప్ అవగానే వీక్నెస్ రావచ్చు, టెస్ట్ చేయొచ్చు 21,500 to 600 బ్యాండ్ అని. అది 10% కరెక్ట్ కూడా అయింది. ఇవాళ 21,700 కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను. దాని పైన ఉంటేనే సేఫ్టీ ఉంటుంది, దాని కింద ఉంటే కనుక మళ్ళా ఫ్రెష్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదు అనమాట. ఎందుకంటే ఆయన అప్ సైడ్ వైండప్ అయిపోతున్నాయి కాల్స్ అన్ని కూడా అనమాట. ఇప్పుడు దాదాపు మాక్సిమం కాల్స్ చూస్తే 21,900 దగ్గర అట్లానమాట పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి ద మూమెంట్ ఎప్పుడైతే కనుక ఈ డౌన్ సైడ్ 21,600 ఆ లెవెల్ బ్రీచ్ అయిందో మిగతాయి కూడా కాల్స్ అక్కడ అన్వౌండ్ అయిపోతాయి అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని అంటాను. డెలివరీస్ నిన్న ఎక్స్పెక్టెడ్లీ డిఫెన్సివ్ బెట్స్ లాంటి హిందుస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా వీటన్నిటిలో కూడా నిన్న బయింగ్ వచ్చింది. ఓ మోడెస్ట్ ప్రైస్ కట్ నెస్లేలో ఉన్నా కూడా నిన్న డెలివరీ బయింగ్ 70% అయింది. అది గుర్తుంచుకోవాలన్నమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, కాస్త ఐటీ స్టాక్స్ లో వచ్చిందని చెప్పాలి. హెచ్సిఎల్ టెక్ ఇటు ఎల్టీటీఎస్, కోఫోర్జ్ ఇలాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అది ప్రైస్ లో కూడా కనిపించింది. బోత్ హెచ్సిఎల్ టెక్ కోఫోర్జ్ కూడా 2.5% దాకా పెరగటం మనం చూసాం. ఫ్రెష్ షార్ట్స్ ఎక్కడన్నా బిల్డప్ అయినాయి అని చూస్తే స్పెక్టాక్యులర్ గా నిన్న భారత్ ఫోర్జ్ రిజల్ట్ తర్వాత ఏ విధంగా 14% పైన పట్టడం మనం చూసాం అనమాట. షార్ట్స్ బాగా బిల్డప్ అయినాయి. భారత్ ఫోర్జ్, ఇప్కా, బంధన్ బ్యాంకు, నేషనల్ అల్యూమినియం, ఆర్ఈసి ఫస్ట్ టైం కాస్త పిఎస్యు స్టాక్స్ కొన్నిట్లో షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి. ఆర్ఈసి కానీ, కోల్ ఇండియా కానీ ఇలాంటి స్టాక్స్ లో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అని అంటారు. పుట్ కాల్ రేషియో అంటామా, బిలో 1 వచ్చేసింది, 0.85 అనమాట. అంటే కాస్త హయ్యర్ లెవెల్స్ లో స్టక్ అయ్యారు కాబట్టి కాల్స్ పొజిషన్స్ ఎక్కువ మిగిలిపోయినాయి కాబట్టి డెఫినెట్లీ అనమాట 0.85 ఉంది. బట్ డెఫినెట్లీ నాట్ అన్ ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అని అంటాను. ఎఫ్ఐ యాక్టివిటీ ఏదో 100 crore నామినల్ గా బయట చూపించారు కానీ షార్ట్ పొజిషన్స్ ఏ విధంగా అన్వౌండ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి అనేది మనం కేర్ఫుల్ గా చూడొచ్చు. ఎఫ్ఐఎస్ కూడా అనమాట కంటిన్యూస్ గా అలా షార్ట్ పొజిషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు 86,335 crore పెరిగినాయి. నిన్న కూడా అనదర్ 3,500 పెరిగినాయి అనమాట. రూపీ మాత్రం నిన్న స్ట్రాంగ్ గా ఉండింది. స్టాక్స్ ఈ కరెక్షన్ స్టార్ట్ అయ్యేపటికి మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనమాట ఎఫ్ఎండో బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళటం చూసాం. నిన్న బంధన్ బ్యాంకు, బయోకాను, ఏబిఎఫ్ఆర్ఎల్ ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు 13 stocks బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి. అది అబ్జర్వ్ చేయాలి. రిజల్ట్స్ అంటామా, ఇవాళ అల్యూమినియం మేజర్ హిందుస్థాన్ అల్యూమినియం అంటే హిందాల్కో, జీ, ఈశర్ మోటార్ లాంటి కంపెనీలు రిజల్ట్స్ కూడా ఇవాళ ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటా. బ్రాడర్ మార్కెట్ లో కూడా నిన్న బాగా సెల్ ఆఫ్ వచ్చింది, అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. సెలెక్ట్ స్టాక్స్ లో అన్యూజువల్ వాల్యూమ్స్ తోటి స్టాక్స్ పట్టం చూసాం. అయితే కొన్ని సెలెక్టివ్ గా స్టాక్స్ అనమాట బయింగ్ యాక్టివిటీ వచ్చింది అనమాట. అలాంటి వాటిలో చూస్తే కనుక ఆఫ్టర్ లాంగ్ టైం జుబిలెంట్ ఇంగ్రీవియా చాలా సార్లు మనం అడుగుతూ ఉంటారనమాట మన వ్యూవర్స్ కూడా. ఆ స్టాక్ నిన్న బిగ్ మూవ్మెంట్ విత్ బిగ్ వాల్యూమ్స్ వచ్చింది అనమాట, దాదాపు 12.5% మూవ్ అయింది. నిలబడుతుంది అంటే అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దాంతో పాటు అనమాట గ్రూప్ కంపెనీనే జుబిలెంట్ ఇండస్ట్రీస్ కూడా బాగా జంప్ వచ్చింది, 20% జంప్ వచ్చింది అనమాట. అండ్ గాడ్ఫ్రీ ఫిలిప్స్ లాంటి అసెట్ రిచ్ కంపెనీ నిన్న దాదాపు 10% కూడా పెరగటం చూసాం. ఓవరాల్ గా స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీనే ఉంటుంది కాబట్టి కాషియస్ గా రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేసి ఏ రిజల్ట్స్ అయితే బాగున్నాయో వాటిలో సస్టైన్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ గా ఉండండి. అదర్వైజ్ హెజిటేట్ చేయొద్దు ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి అనమాట ఎప్పటికప్పుడు. ఎందుకంటే ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే కనుక మనకి అవసరం ఉన్నప్పుడు ఇట్లా షార్ప్ స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ అనమాట డెట్ చీప్ గా దొరుకుతున్నా కూడా చేతిలో క్యాష్ ఉండాలి కదా. హయ్యర్ లెవెల్స్ లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే ఆ క్యాష్ ఎక్కడి నుంచి ఉంటుంది. కాబట్టి ఒక 15-20% క్యాష్ కూడా ఆల్వేస్ రిజర్వ్స్ పెట్టుకుంటే ఇలాంటి కరెక్షన్స్ డెఫినెట్లీ ఆపర్చునిటీ టు బై కూడా ఇస్తాయని చెప్పేసి అని అంటాను. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ పిఎస్యు సెల్లింగ్ అనేది మనకు ఫ్రైడేనే ఒక సంకేతం అనేది మనకు వచ్చింది. నేను మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాను పిఎస్యు స్టాక్స్లో సెల్లింగ్ అనేది ప్రారంభమైంది అని. గత 2 రోజుల్లో 4,00,000 crore రూపాయల మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది పిఎస్యు స్టాక్స్లో. సో ఏ విధమైనటువంటి ఎక్సైట్మెంట్ అయితే మనం మొన్నటి వరకు చూసామో ఈ 2 రోజుల్లో అది కాస్త డిస్పైర్గా మారింది ఎక్సైట్మెంట్ కాస్త. సో ఈ అంశాన్ని గమనించండి. ఇంకా మరికొంత సెల్లింగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి హడావుడిగా ఏదో దొరికేస్తున్నాయి కదా చౌక్గా అన్నట్లుగా మాత్రం ఎవరు ఎంటర్ కావద్దు. మళ్ళీ స్థిమితం వచ్చిన తర్వాత
ఈ ఫాల్ ఆగింది అనుకున్న తర్వాతే కొనుక్కోవడానికి సిద్ధపడటం మంచిది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో క్రాంతి గారు, ఏమిటి నిన్న ఏం కొన్నారు, ఏం అమ్మారు? వసంత్ గారు కొంటం అయితే, వసంత్ గారు కొంచెం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనే ఉన్నాం వసంత్ గారు. ఏమి అగ్రెసివ్ గా బయింగ్ అయితే ఏం లేదు వసంత్ గారు. కొంచెం పొజిషన్స్ ని ఎక్కడైతే యావరేజ్ చేసుకోవాలో ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ లోనే కొంచెం యావరేజ్ చేసాం వసంత్ గారు. బట్ ఏంటంటే ఒకటి వసంత్ గారు, ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా వర్టికల్ మూవ్స్ వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ఉండాలి వసంత్ గారు. కరెక్షన్ రాదు అనే క్వశ్చన్ అయితే ఉండదు, అది లేట్ అయినా కానీ కంపల్సరిగా ఒక నీజర్ క్రియాక్షన్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్ గా వస్తుంది వసంత్ గారు. కానీ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇండియన్ మార్కెట్ లో ఉన్న విశేషం ఏంటంటే వసంత్ గారు, బాగా షార్ప్ డిక్లైన్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ రీజన్స్ ఏమైనప్పటికీ లిక్విడిటీ, మార్కెట్ లో ఉన్న లిక్విడిటీ మూలాన షార్ప్ రికవరీస్ కూడా వస్తున్నాయి వసంత్ గారు. అందువల్ల ఏం కొన్నామో ఏం అమ్మామో కానీ వసంత్ గారు, బట్ ఏంటంటే ఒక కాషియస్ అప్రోచ్ తో క్యాష్ గా పెట్టుకుంటే వసంత్ గారు ఈ డిప్పులు కూడా ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఓకే, డిప్స్ని యూజ్ చేసుకోండి కొనుగోళ్ళ కోసం. రాజేంద్ర గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ? ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో చాలా వీక్నెస్ కనిపిస్తుంది. యా, బ్యాంక్ నిఫ్టీ గురించి మనం ప్రతిరోజు చెప్తున్నాండి, వీకెస్ట్ అమౌంట్ ద ప్యాక్, దానిలో లాంగ్ సేవ్ వెళ్ళకూడదని. సో ఓన్లీ హోప్ ఏంటంటే మొన్నటి స్వింగ్ లో అంటే 3 వీక్స్ బ్యాక్ ఏదైతే లో ఫామ్ అయిందో 44,429, దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ అక్కడ నుంచి ఒక 1,000 to 1,500 points కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రేక్ డౌన్ చార్ట్ లో గమనిస్తాం. అండ్ మీరు ఇందాక చెప్పిన 200-day మూవింగ్ యావరేజ్ 44,676 ఎగ్జాక్ట్లీ అక్కడే నిన్న లో కిస్ చేసి ఒక 200 points పైకి రావటం చూసాం. బట్ నిన్నటి ఫామ్ అయిన బార్ మనం చూస్తే కనుక ఇట్స్ ఏ బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ అంటాం మనం. సో దో ఇట్ హాస్ కమ్ ఆఫ్టర్ ఏ సైడ్ వేస్ మూవ్, బట్ డెఫినెట్లీ దాని సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. సో 3 డేస్ హై ఏదైతే ఉందో 46,180, ఐ థింక్ దట్ విల్ బికమ్ ఏ మేజర్ రెసిస్టెన్స్ ఇప్పుడు. సో 44,400 కట్ అయింది అంటే కనుక వన్ షుడ్ గో షార్ట్ అని అంటాను, మేబీ 200 points స్టాప్ లాస్ పెట్టుకుని. లేదు, ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రైట్ అనుకుంటే కనుక ఆప్షన్స్ రూట్ లో వన్ షుడ్ ట్రై టు బై పుట్ ఆప్షన్స్. అప్పుడు ఏమవుతుందంటే మనం పే చేసిన ప్రీమియం విల్ బి ద ఓన్లీ లాస్ అని చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇది కూడా నిన్న 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. సో 21,676 కింద క్లోజ్ అయింది, బట్ దాని కన్ఫర్మేషన్ ఈ రోజు కనుక 21,650 కింద క్లోజ్ అయింది అంటే కనుక కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. సో వన్ గుడ్ థింగ్ నిఫ్టీలో ఏంటి అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ లాగా ప్రీవియస్ లోవర్ కూడా రాలేదు, ఎందుకంటే 21,448 లో ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. దాని తర్వాత 21,137 ఏదైతే 4 వీక్స్ లో ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ షార్ట్ టర్మ్. సో ఈ రెండు లెవెల్స్ ని కూడా కాషియస్ గా గమనించాలి. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈవెన్ నౌ సెల్ ఆన్ ర్యాలీస్ గా అయిపోయింది, మేబీ రేంజ్ షుడ్ బి 21,400 నుంచి 22,600 points రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక పిఎస్యు స్పేస్ లో నిన్నటి ఫాల్ మనం చూస్తే ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 3 వీక్స్ లోకి వచ్చేయటం చూసాం. సో దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది. సో లోవర్ హైస్ ఫామ్ అవుతుందా పుల్ బ్యాక్స్ లో లేకపోతే ప్రీవియస్ హైస్ వస్తాయా అనేది వీ నీడ్ టు వెయిట్. ఒక టాప్స్ అనేవి ఫామ్ అయిన ఒక ఇండికేషన్ వస్తాయి మనం. ఓకే, రాజేంద్ర గారి కాల్ ఫ్రీజ్ అయిపోయింది. సో మళ్ళీ మనం బ్రేక్ తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఎలక్షన్స్ మే నెలలో జరగబోతున్నాయి, సమీపించాయి, ఇంకెంత, ఇంకొక 2 నెలలు గ్యాప్ మధ్యలో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలు మాత్రమే ఉన్నాయి. సో ఈ సమయంలో వోలటైలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ చూసాం ఇండియా వీక్స్ నిన్న 4% పెరిగింది, 16 పైన ఉండడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి, చాలా వోలటైల్గా ఉంటాయి మార్కెట్స్. ఇటువంటి వోలటైలిటీ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి పోర్ట్ఫోలియోస్ని, ఇది ప్రధానమైన థీమ్ కాబోతోంది. ఫిబ్రవరి 25న విశాఖపట్నంలో మనం నిర్వహించబోతున్న ఆ 1-day వర్క్షాప్లో ఎ డే విత్ మిస్టర్ కుటుంబరావు. సో ఎటువంటి ఐడియాస్తో ఈ సమయంలో ముందుకు వెళ్ళాలనేది చివరిలో, బట్ ముందుగా ఎటువంటి వ్యూహంతో మనం ఈ వాలటైలిటీని నెగ్గుకు రావాలి, ఈ వాలటైలిటీని అధిగమించగలగాలి, దీన్ని ప్రధానమైన థీమ్గా తీసుకొని ఆయన మాట్లాడతారు. నేను ఆల్రెడీ 1/3 ఆఫ్ ది సీట్స్ ఫిల్ అప్ అయిపోయాయి,
ఇంకా కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి, వీలైతే రిజిస్టర్ చేసుకోండి, రాగలిగిన వాళ్ళు అక్కడికి ఆ సెషన్కి సంబంధించి. సో ట్రై టు డేట్ విత్ కుటుంబరావు గారు. ఇది బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ, శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. నేను చాలా షేర్లు మనకు నాట్ జస్ట్ పిఎస్యు షేర్స్, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ షేర్స్లో కూడా లోవర్ సర్క్యూట్స్ పెట్టడం, హెచ్బిఎల్ పవర్ చాలా గంహోగా ఉన్నాం అందరం. 600 రూపాయలు అయిపోయింది, ఇంకెక్కడి నుంచి 1000కి వెళ్ళిపోతుంది, మేబీ ఇఫ్ నాట్ 3 మంత్స్ 6 మంత్స్, ఇలాంటి ఆలోచనలన్నీ చేశారు అందరూ. అలాగే చాలా స్టాక్స్, ఇన్ఫ్యాక్ట్ రామ్కే ఇన్ఫ్రా ఆ స్టాక్ అయితే సగం అయిపోయింది హై నుంచి. ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజున 1000 రూపీస్, ఇన్ఫ్యాక్ట్ కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వచ్చారు మన బడ్జెట్ సెషన్కి, ఆయన కంగ్రాచులేట్ కూడా చేశాను నేను. నిన్న చూస్తే 500 రూపీస్, సో ఒక స్టీప్ ఫాల్ అండ్ హై నుంచి ఎంత వర్టికల్గా మార్కెట్ పడిపోయిందో మనం గమనించాం. రాజేంద్ర గారు, రామ్కే ఇన్ఫ్రా 582, మొన్న 1000 రూపాయలు, ఏమిటి ఇంకా ఫాల్ కొనసాగుతుందా? ఇటువంటి ఈ స్టాక్ అనేది ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇటువంటి బాగా పెరిగిన స్టాక్స్లో ఎటువంటి జాగ్రత్త అవసరం? డెఫినెట్లీ వస్తుంది గారు, బ్రేక్ టైంలో కుటుంబరావు గారితో డిస్కస్ కూడా చేశాను దీని గురించి. సో మనం గ్రామ్కే గురించి చూస్తే కనుక మనం మధ్యలో కూడా డిస్కస్ చేయడం జరిగింది, అబౌట్ 800-850 ఉన్నప్పుడు 1000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ దానిలో మనం ఫాల్ చూస్తే ఐ థింక్ వెన్ ఇట్ ఫెల్ 1009-793 అప్పుడే మనం కాషన్ చేసాం, ఎందుకంటే సింగిల్ డే ఫాల్ ఇంత రావడం ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ ఫర్ ద స్టాక్, దట్ టు వాల్యూమ్స్ అని. ఇఫ్ యూ రిమెంబర్ ఐ థింక్ 2 ఫిబ్రవరి రోజే మనం అది కాషన్ చేయడం జరిగింది, ఎందుకంటే వాల్యూమ్ వాజ్ 16 లాక్స్ అండ్ బ్రేక్ డౌన్ చార్ట్. సో దీనిలో అబ్జర్వేషన్ ఏంటంటే 570 నుంచి 1009 వెళ్ళటానికి ఇట్ టుక్ 120 డేస్, సో ఆల్మోస్ట్ 6 మంత్స్ పట్టింది, 5 మంత్స్ పట్టింది. ఆ 30 డేస్ పక్కన పెడితే కనుక 120 వర్కింగ్ డేస్ అండ్ 7 డేస్ లో ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చేసింది. సో దిస్ ద బ్యూటీ ఆఫ్ ద బుల్ మార్క్ బేర్స్ అని చెప్పొచ్చు. సో బుల్ మార్కెట్ ఎంత 6 నెలలు కష్టపడ్డా కూడా బేర్స్ దాన్ని 1 వీక్ లో కిందకి తీసుకొచ్చేయగలరు. సో ఇప్పుడు పొజిషన్ మనం చూస్తే కనుక నిన్న కూడా ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్, మేబీ రిజల్ట్స్ రియాక్షన్ అనుకుంటున్నాను, ఎందుకంటే నేను 12 లాక్స్ వాల్యూమ్ జరిగింది అండ్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ నేను ట్రేడ్ అవుతాను చూస్తాను అండ్ క్లోజ్ అవుట్ అని చూసాం. మేబీ కొంచెం టెక్నికల్ పుల్ బ్యాక్స్ వస్తాయి తప్ప ఐ థింక్ టాప్ అనేది ఫామ్ అయిపోయింది స్టాక్ లో. సో మనకి వెరీ వెరీ బ్యాడ్ ఫీల్ ఎక్కడ వస్తుంది స్టాక్ మీద అంటే కనుక ద డే ఇట్ క్లోజెస్ బిలో 513. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో 513-500 కింద స్టాప్ లాస్ పెట్టుకుని కొంచెం కొనే ప్రయత్నం చేస్తారు, కానీ అదర్వైజ్ దీనికి స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక ఇట్ హెస్ టు క్రాస్ అట్లీస్ట్ 843. సో ఆల్ ఇన్ ఆల్ మేబీ 500-850 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ రామ్కేలో కనిపిస్తుంది. ఇక లాట్ ఆఫ్ స్టాక్స్ వసంత్ గారు, ఆర్బిఎన్ఎల్ లాంటి స్టాక్స్, ఐ థింక్ ఇవన్నిటికి టాప్ అనేది ఫామ్ అయింది, ఎందుకంటే 347 నుంచి 220 జనరలీ రాకూడదు ఇంత స్టీప్ ఫాల్ అండ్ 35-40% అనేది. సో దిస్ ఇస్ ఆల్ టిపికల్ బుల్ మార్కెట్ ట్రాప్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం చార్టికలీ. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో లోవర్ లో ఫార్మేషన్ అయితే జరిగిపోయింది నిన్న. సో లోవర్ హైస్ జరుగుతుందా లేకపోతే ప్రీవియస్ హైస్ వస్తుందా అనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఏదైనప్పటికీ టెక్నికల్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు వన్ షుడ్ బి టేకింగ్ ప్రాఫిట్స్ ఎక్కడైతే ఉన్నాయో. సో ఒకవేళ అక్కడి నుంచి పెరిగినా కూడా వి షుడెంట్ ఫియర్ ఫర్ దాట్, ఎందుకంటే మార్కెట్లో ఎవ్రీడే ఇస్ ఎన్ ఆపర్చునిటీ అని చెప్తున్నాం యాజ్ ఎ ట్రేడర్స్ కి. బట్ ఇన్వెస్టర్స్ ప్రాబ్లీ ఇప్పటికైనా దే షుడ్ బి వెరీ సెలెక్టివ్ ఆన్ స్టాక్స్, ఎందుకంటే ఆల్ గుడ్ నేమ్స్ లైక్ ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా 650-660 నుంచి బిలో 500 కూడా వచ్చేయటం చూసాం అండ్ బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా రావటం చూసాం. సో ఎనీ స్టాక్ బిలో 200 యావరేజ్ వీ షుడ్ అవాయిడ్ నౌ. మేబీ నియర్ టు 20 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయి, ఒక స్టాప్ లాస్ పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు ట్రేడ్. ఓకే, సో కలకలం అయితే మనకు మార్కెట్స్లో కనిపిస్తోంది, ఏమీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, ఇటువంటి కరెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి అంతే. అండ్ కొంతమంది మన విశాఖపట్నం హాజరు కాలేని వారు మా నగరాల్లో కూడా నిర్వహించడం అని అడుగుతున్నారు, చూద్దాం. మన అనలిస్ట్ అందరూ బిజీగా ఉంటున్నారు ఇప్పుడు. కుటుంబరావు గారిని నేను చాలా కష్టపడి ఆయన టైం తీసుకొని ఫిబ్రవరి 25 ఆయన టైం దొరకపుచ్చుకొని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాను, కాబట్టి వీలున్నంత వరకు చేద్దామండి, మిగతా నగరాల్లో కూడా ప్రయత్నిద్దాం. కానీ ఎన్లిస్ నేనైతే అందుబాటులోనే ఉంటాను, ఎందుకంటే నా ఓన్లీ వ్యాపకం ఇది ఒకటే అని మన వాళ్ళందరూ వాళ్ళ వ్యాపకాల్లో బిజీగా ఉన్నారు, వాళ్ళ వీలుని బట్టి తప్పకుండా ప్రయత్నించేద్దాం. బట్
వీలైనంత వరకు విశాఖపట్నం చాలా కాలం తర్వాత ఒక గ్యాప్ తర్వాత మనం ఈ మీట్ నిర్వహించుకోబోతున్నాం కాబట్టి ప్రయత్నించండి అటెండ్ అయ్యేందుకు. అండ్ అనుకున్నట్లుగానే 100 సీట్లు మాత్రమే ఉంటాయి. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, అలాగే మెయిల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక మెయిల్ చదివేస్తాను, ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. ఆయనే మొదటి మెయిలర్ దయిత సత్యనారాయణ ప్రసాద్, పీవీఆర్ ఐనాక్స్ 1602 రూపాయల్లో లాస్లో ఉన్నారు, ఎల్ఐసి ప్రాఫిట్లో ఉన్నారు, 600 రూపాయలకు ఉన్నారు. కుటుంబరావు ఏం చేయొచ్చు ఈ రెండు? పీవీఆర్ ఐనాక్స్ ఒక పీక్ రీచ్ అయిపోయిందండి పోస్ట్ కోవిడ్ తర్వాత. ఎప్పుడైతే రివైవల్ ఆఫ్ ఇటు మన థియేటర్స్ కానీ ఇటు బిగ్ బడ్జెట్ సినిమాస్ హిట్ అవటం కానీ ఇటన్నిటి తర్వాత అనమాట బాక్సాఫీస్ కలెక్షన్స్ తోటి స్టాక్ కూడా పెరిగి అనమాట 1800 దాకా వెళ్తాం కూడా మనం చూసాం. అక్కడి నుంచి అనమాట స్టాక్ దాదాపు 500 రూపాయల పైన కరెక్ట్ కూడా అయిపోయింది. డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి, చాలా డిసప్పాయింటింగ్ గా ఉండే రిజల్ట్స్ అనమాట. ఎందుకంటే సెప్టెంబర్ క్వార్టర్ లో అరౌండ్ 165 కోట్ల నెట్ ఉంటే డిసెంబర్ క్వార్టర్ లో 12 కోట్లు కూడా లేదనమాట. అది క్లియర్లీ స్టాక్ ప్రైస్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఎందుకంటే సెప్టెంబర్ ఆ టైం అప్పుడు అనమాట రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1800 టచ్ అయింది స్టాక్. డిసెంబర్ రిజల్ట్స్ తర్వాత అనమాట ఇమీడియట్ గా అనమాట స్లోగా స్లైడ్ అయిపోవటం కూడా మనం చూసాం. నేను అనుకోవటం మాత్రం స్టాక్ యొక్క వర్స్ట్ అయిపోయిందా అంటే కనుక అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటాను. మేబీ ఒకసారి 1200, 1250 ఆ లెవెల్స్ టెస్ట్ చేసి స్టెబిలైజ్ అయ్యే రికవర్ అవుతుందండి. యాజ్ ఆఫ్ నౌ ఈ షుడ్ హోల్డ్ అని చెప్పేసి అంటాను. ఎనీ రిలీఫ్ వ్యాల్యూ వస్తే కనుక 1475, 1500కి ఎగ్జిట్ అయిపోమని కూడా అంటాను. ఓకే, సో పీవీఆర్ ఐనాక్స్, ఎల్ఐసి. ఎల్ఐసి ఎక్స్పెక్టెడ్లీ కరెక్షన్ వచ్చిందండి, ఎందుకంటే అరౌండ్ 1250 దాకా వెళ్తుంది అనుకున్నా నేను కూడా, బట్ 1150 వచ్చింది. బట్ ఓవరాల్ మార్కెట్ కరెక్షన్ బట్టి స్టాక్ కూడా కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆ 1175 హై టెస్ట్ ఏదైతే చేసిందో అక్కడి నుంచి అనమాట ఇప్పుడు మళ్ళీ క్లోజర్ టు 1000 వస్తుంది. బట్ డెఫినెట్లీ ఎల్ఐసి ఇస్ పాయిస్డ్ ఫర్ మచ్ హయ్యర్ ప్రైజెస్ అని అంటాను. ఇన్ఫ్యాక్ట్ ఈ సెల్లింగ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఎల్ఐసినే అయి ఉంటుందని కూడా నా అనుమానం. రేపు నెంబర్స్ ఏమన్నా వస్తే కనుక చూస్తే దేవుడు డెఫినెట్లీ సోల్డ్ ఇన్ దిస్ ర్యాలీ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్స్ లో. కాస్త సిగ్నిఫికెంట్ ఛాన్సెస్ ఒక 1% ఆఫ్ 0.5% అట్లా ఈక్విటీ సమ్మే ఉంటారని చెప్పేసి అని అనుకుంటాను. కాబట్టి అట్లీస్ట్ ఫర్ మార్చ్ ఎండింగ్ రిజల్ట్ అనమాట హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను ఎల్ఐసి. ఓకే, ప్రీఓపెన్ లో మనకు పేటిఎం ఈజ్ డౌన్ 5%. దీన్ని మెక్వైర్ ఈ బ్రోకింగ్ కంపెనీ డౌన్గ్రేడ్ చేసింది, 275 రూపీస్ టార్గెట్ ఇస్తుంది. సో అందుకనే మనం కేర్ఫుల్గా ఉండండి పేటిఎం గురించి అని చెప్పడం జరిగింది గతంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలర్స్ లైన్లో ఉన్నారు, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నేను తేజ మాట్లాడుతున్నాను సార్, వైజాగ్ నుంచి. అడగండి సార్. ఐడియా ఫోర్లో నేను 720 ఇన్వెస్ట్ చేశాను సార్, 1 లాక్. ఏ స్టాక్? ఐడియా ఫోర్జ్ సార్. ఐడియా ఫోర్జ్. ఐడియా ఫోర్జ్. ఎస్ సార్. ఓకే, అదే రిజల్ట్స్ బాగున్నాయి కానీ బాగా ఇది స్టాక్ కరెక్ట్ అవుతుంది సార్. ఇది అది రిజల్ట్స్ బాగున్నాయి, స్టాక్ మాత్రం కరెక్ట్ అవుతుంది. సార్ ఇంకో స్టాక్ బోరోసిల్ నియర్ రెన్యూబుల్ సార్, అది కూడా నేను 620 ఇన్వెస్ట్ చేశాను, బాగా కరెక్ట్ అయింది సార్. అది అది రిజల్ట్స్ అయితే బాగాలేదు సార్. ఓకే, ఎక్కడ ఉంటారు వైజాగ్ లో మీరు? ఇక్కడ నేను ఇసుక తోటలో ఉంటాను సార్. ఇసుక తోట? ఇసుక తోట సార్. వైజాగ్ ఇసుక తోట తెలుసు, మధ్యపాలెం పక్కనే ఉంటుంది. ఎస్ సార్. ఎస్ సార్. సో మరి తప్పనిసరిగా వర్క్షాప్కి రండి, ఫిబ్రవరి 25 నిర్వహించే వర్క్షాప్కి. ఎవరు చెప్తారు? బోరోసిల్ రెన్యూబుల్స్ క్రాంతి గారు ఏమన్నా కామెంట్ చేస్తారా? వసంత్ గారు, బోరోసిల్ రెన్యూబుల్స్ అయితే రిజల్ట్స్ ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వసంత్ గారు, ఓకే. కానీ ఏంటంటే ఫుల్లీ ప్రైస్ డ్రివెన్ స్టాక్ వస్తుంది కదా, సో అందువల్ల బోరోసిల్ రెన్యూబుల్స్ లో ఒక కన్సాలిడేషన్ చూసి మళ్ళీ అప్పుడప్పుడు రివైవల్ చూస్తున్నాం. కానీ ఏంటంటే ఆయన కొంచెం లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ కనుకుంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. ఐడియా ఫోర్జ్ అయితే వసంత్ గారు కొంచెం హైలీ ప్రైస్డ్ స్టాక్ వసంత్ గారు, దీనికి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగున్నప్పటికీ ఇంకా రెవెన్యూ స్ట్రీమ్ అనేది ఇంకా బిల్డప్ అవ్వలేదు. అందువల్ల స్టాక్ ప్రస్తుతం 3000 crores మార్కెట్ క్యాప్ లో ఉంది, రెవెన్యూస్ అయితే చాలా తక్కువ రెవెన్యూస్ వసంత్ గారు, అంత డబుల్ డిజిట్ కూడా ఇంకా క్రాస్ అవ్వలేదు రెవెన్యూస్. సో అందువల్ల ఐడియా ఫోర్జ్ లో ఇంకా ఆయన పేషెన్స్ అనేది టెస్ట్ చేయబోతుంది. ఇంకా ఈ కన్వర్షన్ అంతా అంటే ఈ ఆర్డర్ బుక్, ఈ యూఫోరియా అంతా రెవెన్యూస్ నెంబర్స్ కింద కన్వర్ట్ అవ్వాలి, టైం అయితే పడుతుంది వస్తుంది గారు ఐడియా ఫోర్జ్. ఇవన్నీ ఏంటంటే హోప్ ట్రేడ్స్, మార్కెట్ క్యాప్ 1000 కోట్లు, ఆర్డర్ బుక్ 3000 కోట్లు, ఇవి స్టోరీస్ ఈ మధ్య మనం చూస్తున్నవే మార్కెట్లో. ఈ బుల్ మార్కెట్లో ముఖ్యంగా ఆర్డర్ బుక్స్ మార్కెట్ క్యాప్కి 3x, 4x, 5x ఇలా ఉండడం చూసాం. అవన్నీ కన్వర్ట్ కావాలి
కొన్ని ఆటల మధ్యలో ఆవిరైపోతాయి, అవి ఫ్రక్టిఫై కావు, అంటే ఎగ్జిక్యూట్ చేయకపోవడం అనేది కాదు, కొన్నిసార్లు ఆటలే రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనిస్తూనే ముందుకు సాగాలి. మరీ 100 PE 150 PE ఇచ్చి షేర్లు కొనకూడదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నేను చిరంజీవి అండి, పుణె నుంచి. అడగండి చిరంజీవి గారు. ఆప్టెక్ గురించి ఒకసారి తీసుకోవచ్చా అని అడుగుదామండి. 280 నుంచి 200కి వచ్చింది, ప్లస్ ఐఆర్డిఏ ఒకటి, ఐఆర్ఎఫ్సి ఒకటి, ఈ మూడు గురించి కావాలండి. ఓకే రాజేంద్ర గారు, ఆప్టెక్ టెక్నికల్గా ఎలా ఉంది? ఐ థింక్ ఇట్స్ బ్రేక్ డౌన్ చార్ట్ అండి, డెఫినెట్లీ నో అని అంటాను. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక 388 టాప్అవుట్ అయింది లాస్ట్ జూలైలో, దాని తర్వాత ఇట్ హాస్ బ్రీచ్ మల్టీ మంత్స్ లో. సో నా ఉద్దేశంలో 211 కింద ఉన్నంత కాలం ఇట్ కెన్ ఈజీలీ గో అప్ టు 150-160 కూడా. దీనిలో స్ట్రెంత్ రావాలంటే ఇట్ హాస్ టు క్రాస్ 260. సో వీటిని మనం ఫాలోయింగ్ స్పాట్స్ అంటాం, డెఫినెట్లీ క్యాచ్ చేయొద్దని నా సజెషన్. ఓకే, ఇరడా ఐఆర్ఎఫ్సి కూడా ఎక్కడ ఆగుతాయి అనేది ఎవరో ఊహించడం కష్టం అండి. చూడండి, ఇంకొకటి రెండు సెషన్స్ కూడా చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎక్కడ సపోర్ట్ ఉందనేది, ఎంత పెద్ద చార్ట్స్ కూడా ఈ ఫామ్ అయిన చార్ట్స్ కావు, రీసెంట్ లిస్టింగ్స్ కాబట్టి. లాస్ట్ 3 మంత్స్లో 80% పెరిగింది ఐఆర్ఎఫ్సి, కాబట్టి కొంచెం వెనక్కి రానివ్వండి. మరి హడావుడిగా మనకు ఒక 2 రోజులు పడిపోయింది కదా, 3 రోజులు కొనేద్దామన్న ఆతృత అయితే పనికిరాదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్కారం. హలో అడగండి సార్. నేను కెమికల్ స్టాక్లలో వచ్చేసి 2 స్టాక్ని ఫిక్స్ చేసుకున్నాను సార్, ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. నవీన్ ఫ్లోరైడ్ ఒకటి, గెలాక్సో సర్ఫైట్ సార్, ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా, లేకుండా ఒక 5 ఇయర్స్ ఉంచుకోవడానికి ఇంకా దీనికన్నా మంచి కంపెనీని సజెస్ట్ చేయగలుగుతారా? అదేవిధంగా కుటుంబారావు సార్ గారికి థ్యాంక్ యూ సార్, నేను సూపర్ కంప్యూటర్ అనే స్టాక్ వచ్చేసి $200 కొన్నాను సార్, ఇప్పుడు $800 ఉంది సార్, ఇది ఇంకా అలానే ఉంచేసుకోమంటారా, ఇంకా కొద్దిగా కొనుక్కోమంటారా? కుటుంబరావు గారు, అది యుఎస్ లో ఏఐ గేమ్ పైన నడుస్తుందండి, ఏఐ గేమ్ పైన మల్టీ ఇయర్ హైస్ కే రీచ్ అవటం కూడా చూసాం. బట్ డెఫినెట్లీ మనం ఏదైతే ఇక్కడ కాస్టింగ్ చేస్తాం అక్కడ కూడా కాస్టింగ్ చేస్తాం. యుఎస్ లో కూడా ట్రేలింగ్ స్టాక్ పెట్టుకోవాలి, బట్ ఇప్పుడు అందులో ట్రేలింగ్ స్టాక్ కూడా మీకు దాదాపు అనమాట $110 కింద ఉంది ఎక్కడో అనమాట. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ ఈ 1 ఇయర్లో ఎంత జంప్ అయిందో చూసాం అనమాట, మల్టీ బ్యాగర్ లాగా పెరిగింది. కాబట్టి బీ కేర్ఫుల్, ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ఒక ఆప్షన్, అది ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ స్టాక్స్ మీరు అడిగిన దానికి గెలాక్సీ సర్ఫెక్టెన్స్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్స్, ఎందుకంటే ఇల్లు వన్ ఆఫ్ ది మేజర్ సప్లయర్స్ ఫర్ హిందుస్థాన్ లివర్ అవనియండి, ఇటు ఏరియల్ కి పిఎన్జి వాళ్ళకి అనమాట, ఏరియల్స్ డిటర్జెంట్ కి కనిటి కూడా సప్లయర్స్ ఇవ్వలే, అండ్ రిజల్ట్స్ కూడా డీసెంట్ ఎనఫ్ రిజల్ట్స్ అనమాట. కాదండి నన్ను, బట్ స్టడీ పెర్ఫార్మర్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ హెస్ రీచ్డ్ ఇట్స్ పీక్ అనమాట, దాదాపు 3000 టచ్ అయ్యి 2600 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఇట్ కెన్ బికమ్ ఏ గుడ్ బెట్ క్లోజర్ టు 2400 అని చెప్పేసి అని అంటాను. గెలాక్సీ సర్ఫెక్టెన్స్ ఇది. నవీన్ ఫ్లోరో ఐ వుడ్ అవాయిడ్ అండి, ఈవెన్ నౌ కూడా అనమాట, ఇయర్ లో దగ్గరకు వచ్చి లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కానీ, బట్ సిగ్నిఫికెంట్ ప్రైస్ చేంజెస్ రావట్లేదు అలా, ప్రోడక్ట్ ప్రైస్ చేంజెస్ కానీ డిమాండ్ ప్రైస్ చేంజెస్ కానీ. అందుకని డిసెంబర్ రిజల్ట్ పాజిటివ్ గా ఉన్నా కూడా స్టాక్ 52 week హై ఇది లోకి వచ్చింది, అది అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చింది అని చెప్పేసాను అనమాట. ఇమీడియట్ గా అయితే నవీన్ ఫ్లోరో కొనాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 అడగండి ప్రశ్న అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, నా పేరు వెంకటేశ్వర్లు అండి. అడగండి వెంకటేశ్వర్లు. దగ్గర ఎర్కాన్ 50 days అట్ రేట్ ఆఫ్ 240 ఉన్నాయి సార్, అవి ఇప్పుడు డిక్లైన్ అవుతుంది కదా, నేను యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే హోల్డ్ చేయాలి? ఎర్కాన్ యావరేజ్ చేయొచ్చా రాజేంద్ర గారు? యావరేజ్ కైతే టైం కాదండి, సో వన్ థింగ్, ఇంకా పడకుండా పెరిగింది అంటే ఇల్ మిస్ అవుట్, బట్ పడింది అంటే కనుక ఇట్ కెన్ ఈజీలీ కమ్ టు 150 ఎందుకంటున్నంటే దట్స్ వేర్ ద 200 మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ ఈ స్టాక్ మనకి లాస్ట్ 6 మంత్స్లో మనం చూస్తే కనుక 79 నుంచి ఆల్మోస్ట్ 280 దాకా పెరిగింది. సో ఇప్పుడు కూడా ఒక డీసెంట్ కరెక్షన్ ఆర్ మీనింగ్ఫుల్ కరెక్షన్ ఉంటేనే విషుడ్ ట్రై టు బాయ్, లేదు ఐ విల్ నాట్ మిస్ అవుట్ అనుకుంటే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్లో 180 ఆ రేంజ్లో యావరేజ్ చేసి 160 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి మీరు. ఓకే తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, అడగండి.
సార్ నా పేరు తేజ, బెంగళూరు నుంచి సార్. అందరికి నమస్కారం. అడగండి ప్రశ్న. సార్ ఇప్పుడు నేను నా దగ్గర టాటా మోటార్స్, తర్వాత మదర్సన్ సుమి ఉన్నాయి సార్. టాటా మోటార్స్ 413 రూపాయల్లో, మదర్సన్ సుమి 80 రూపీస్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఇంకా ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చా? ఓకే, ఇప్పుడున్నారు హోల్డ్ చేయమంటారా టాటా మోటార్స్? అంటే నేనైతే హోల్డ్ చేస్తానండి. ఆయన ఏమన్నా పొజిషనల్ ట్రేడర్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ అంటేనే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అటు ఈవీ స్పేస్ లో అవనియండి, ఓవరాల్ గా కమర్షియల్ వెహికల్ స్పేస్ లో అవనియండి, టాటా మోటార్స్ లీడర్షిప్ అనమాట. కాబట్టి నేను అనుకుంటాం ఇక్కడ నుంచి కూడా ఇంకా మల్టీ ఇయర్ హైస్కే వెళ్తుంది స్టాక్. బట్ డెఫినెట్లీ మధ్యలో కరెక్షన్స్ వస్తానే ఉంటాయి. ఎందుకంటే వితౌట్ బ్రేక్స్, వితౌట్ స్పీడ్ బ్రేకర్స్ ఏ స్టాక్ కూడా అయితే స్ట్రెచ్ సింగిల్ గా పెరగదు అనేది అయితే అర్థం చేసుకోవాలి. మదర్సన్ సుమి అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమని అంటానండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటో ఎన్సిలరీ కంపెనీస్ అన్ని బై అండ్ లార్జ్ చూస్తే డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చినాయి. అండ్ ఈ కరెక్షన్స్ లో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ స్టాక్స్ పెద్దగా పడట్లేదు కూడా, ఓన్లీ మార్జినల్లీ కరెక్ట్ అవుతున్నాయి. అంటే కింద బయర్స్ రెడీగా ఉన్నారు ఆటో ఎన్సిలరీ స్టాక్స్ లో. అందుకని హోల్డ్ చేయమంటా, బోత్ ద స్టాక్స్ యూ కెన్ హోల్డ్. రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, అడగండి. మీ ఆడియో సరిగ్గా వినపట్లేదండి, కట్ అయిపోతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నాను సార్, మ్యూచువల్ ఫండ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఓకే. ఇప్పుడు ఎగ్జిట్ కావాలండి, కొంచెం చెక్ చేయాలండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఓకే. మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు ఇందులో? ఏమండి, 2 ఇయర్స్ బ్యాక్ ఎంటర్ అయ్యండి. 2 ఇయర్స్ బ్యాక్ ఎంటర్ అయ్యారు. ఓకే, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్ స్మాల్ క్యాప్ ఫండ్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఇన్ లైన్ విత్ అదర్ ఇండస్ట్రీ ప్లేయర్స్ పెర్ఫామ్ చేస్తుంది. కాకపోతే ఈ సమయంలో మీరు కొంత ప్రాఫిట్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ నిపన్ స్మాల్తో, స్మాల్ క్యాప్ ఫండ్తో కంపేర్ చేస్తే కొద్దిగా స్వల్పంగా అండర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, బట్ స్టిల్ చక్కగా పెర్ఫామ్ చేసింది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ప్రాఫిట్స్ మీకు డబ్బులు అవసరం అనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదు అంటే డెఫినెట్లీ స్మాల్ క్యాప్స్లో ఇంకా చాలా స్టీమ్ ఉంది. ఇంకా అనే మనం రకరకాలైనటువంటి పొటెన్షియల్స్ మనం గమనిస్తున్నాం చాలా స్టాక్స్లో, తప్పకుండా హోల్డ్ చేయదగిందే. మీకు డబ్బులు అవసరమైతేనే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, ఇక మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 40 పాయింట్ల లాభం అనేది కనిపిస్తుంది. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ కూడా లాభాలతో ప్రారంభమైంది ఈరోజు, 120 పాయింట్స్ లాభం కనిపిస్తుంది. 200 పాయింట్ల లాభం సెన్సెక్స్లో. మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ఇండెక్స్ నష్టాలతో ఉంది, బ్రెడ్త్ కొంత పాజిటివ్గా ఉంది. 930 స్టాక్స్ లాభాలతో, 610 స్టాక్స్ నష్టాలతో. హిందాల్కో ఈజ్ డౌన్ 10%. ఐ థింక్ ఇవాళ రిజల్ట్ ఉందనుకుంటాను, ఆరు నిన్న అయిపోయిందా? అండ్ ఈరోజు హిందాల్కో రిజల్ట్ ఈరోజు ఉంది. నోవెలిస్ రిజల్ట్ వచ్చింది, హిందాల్కో ఐ థింక్ ఇవాళ రిజల్ట్ అనౌన్స్ చేయబోతోంది. పేటిఎం ఈజ్ డౌన్ 8%. ఎన్హెచ్పిసి ఈజ్ డౌన్ 0.5%. సెయిల్ 4.5%. రిజల్ట్ బాగుంది సెయిల్, ఇన్ఫ్యాక్ట్ అయినా కూడా పడిపోతుంది. భారత్ ఫోర్జ్ 2.5% డౌన్. ఎవరో టాటా మోటార్స్ అడిగారు, 1% పెరిగింది. రిలయన్స్ పెరిగింది, బీపీసీఎల్ పెరిగింది, దీంతో కొంత ఇండెక్స్ అనేది నిలబడింది. బట్ మిడ్ క్యాప్స్లో తప్పకుండా సెల్లింగ్ కొనసాగుతుందని చెప్పాలి. రాజేంద్ర గారు, వసంత్ గారు, యా కుటుంబరావు గారు, ఇప్పుడు నోవెలిస్ ది రిజల్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిందాల్కో. ఎందుకంటే దట్ ఈస్ ద గ్లోబల్ సబ్సిడరీ ఆఫ్ ది హిందాల్కో అనమాట. నిన్న ఈవినింగ్ ఇచ్చారు దాని రిజల్ట్, కరెక్ట్ థర్డ్ క్వార్టర్ అనమాట. అక్కడ ఫిస్కల్ ఇయర్ 2024 కి థర్డ్ క్వార్టర్ వాళ్ళు ఇచ్చారు. ఇమీడియట్ గా అట్లాంటి అక్కడ రిలీజ్ చేశారో లేదో, ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్స్ లో పడిపోయి 10% కింద ఓపెన్ అయింది. వాళ్ళ స్ట్రేట్ అవే డౌన్ సర్కిట్ దగ్గర దట్టు ఎఫెండో కౌంటర్ అంటే మార్కెట్ లో ఒక గ్లోబలైజ్డ్ కంపెనీది పెర్ఫార్మెన్స్ ఎట్లా ట్రాక్ చేయాలనే దానికి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే కూడా అర్థం చేసుకోవాలండి. కరెక్ట్. సో ఇవాళ రిజల్ట్ కూడా జాగ్రత్తగా గమనించండి హిందాల్కో. గుజరాత్ పిపావా పెరిగింది 7%, ఐటీఐ పెరిగింది 5%, జేఎం ఫైనాన్షియల్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, యూనియన్ బ్యాంక్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ రెండు కూడా ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఇంక్లూడ్ కాబోతున్నాయి.
గమనించాలి. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 5% పెరిగింది ఇవాళ. సో కొంత పిఎస్సి స్టాక్స్లో బయింగ్ వచ్చింది, థ్యాంక్ గాడ్. ఇది గమనించాల్సిన అంశం. అండ్ కేఎస్బి పామ్స్, కోల్ ఇండియా, ఎన్ఎల్సి ఇండియా, ఐబీ హౌసింగ్, ఆస్ట్రడియం హెల్త్ కేర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జిఐసి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, భారత్ డైనమిక్స్, రెడింగ్టన్, హీరో మోటోకార్ప్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, శోభ, ఒలక్ట్రా గ్రీన్ టెక్, ఇవి లాభాలతో కనిపిస్తున్న కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్. హిందాల్కో ఈజ్ డౌన్ అఫ్కోర్స్ 10%, గ్లాక్సోస్మిత్క్లైన్, పేటిఎం, ఐఆర్బి ఇన్ఫ్రా, ఎస్జేవిఎన్ ఈజ్ 108 నౌ, జిందాల్ స్టెయిన్లెస్, ఆల్ కార్గో, కెంప్లాస్ సన్మార్, ఎంఎంటీసీ. సో రాజేంద్ర గారు, పిఎస్యు స్టాక్స్లో మిక్స్డ్గా కనిపిస్తోంది, కొన్ని లాభాలతో కొన్ని నష్టాలతో, ఎన్బిసిసి లాంటివి, ఎంఎంటీసీ ఇలాంటివన్నీ నష్టాలతో కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా? డెఫినెట్లీ లేదండి, ఇట్స్ ఓన్లీ ఫుల్ బ్యాక్ ర్యాలీ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రాబ్లీ మనం చూస్తే కనుక ఆర్బిఎన్ఎల్ లాంటి స్టాక్స్ 3% పెరిగినప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ 250 దాటితేనే దానిలో స్ట్రెంగ్త్ మళ్ళీ వస్తుంది. ఎవరు ఒక లోవర్లో ఫార్మేషన్ అయితే జరిగింది డెఫినెట్గా. సో కౌంటర్ టెన్ ప్లేయర్స్ దే విల్ ట్రై టు బై. సో నా ఉద్దేశం అయితే వన్ లెస్ క్లారిటీ వచ్చే వరకు వన్ షుడ్ అవాయిడ్ ట్రేడింగ్ పొజిషన్స్. రామ్కి కొద్దిగా లాభాలతో కనిపిస్తుంది, నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేసి అంతే. బట్ హైయర్ లెవెల్స్ నుంచి చాలా పడిపోవటం అనేది మనం గమనించాలి. ఓకే, ఇక మెయిల్స్ తీసుకుందాం. ఫణి అడుగుతున్నారు ముంబై నుంచి, 200 షేర్స్ పిఎఫ్సి ఉన్నాయి 150లో, పిసిబిఎల్ 160లో ఉన్నాయి, ఇంకా అక్యుమిలేట్ చేసుకోవచ్చా? క్రాంతి గారు ఏం చెప్తారు, పిఎఫ్సి అండ్ పిసిబిఎల్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. పిసిబిఎల్లో కూడా మంచి ర్యాలీ చూసాం, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్లో. డిప్స్ లో బై చేయాలి వసంత్ గారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మంచి బాగా ర్యాలీ అయిన స్టాక్. సో ఈ ర్యాలీ అనేది మళ్ళీ కంటిన్యూ అవుద్ది వసంత్ గారు, డిప్స్ లో బై అక్యుమిలేట్ చేసుకోవాలి వసంత్ గారు. సెయిల్ 145లో హోల్డ్ చేస్తున్నారు కృష్ణ. డొమెస్టిక్ స్టీల్ స్టోరీ ఇంటాక్ట్ ఉందండి, కాబట్టి అనమాట నేను అనుకుంటే ఈ కరెక్షన్ పార్ట్ అండ్ పార్సల్ అనమాట, సైకిల్ లో కరెక్షన్ ఎత్తి ఆయన హైయెస్ట్ రేట్ లో కొన్నారు దాదాపు అనమాట. రేట్ రావటానికి కొద్ది నెలలు పట్టచ్చు కానీ బట్ డెఫినెట్లీ క్రాస్ అవుతుంది అట్ సమ్ పాయింట్ అనమాట. మేబీ పోస్ట్ ఎలక్షన్స్ ఆయన ప్రైజ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, హోల్డ్ అంటారు. పద్మారెడ్డి అడుగుతున్నారు, 1 ఇయర్ ఓల్డ్ డాటర్ కోసం సుకన్య సమృద్ధిలో 5,000 రూపాయలు నెలకు ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదు ఈక్విటీ బేస్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? మీకు కొద్దిగా రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉంటే తప్పకుండా ఈక్విటీ బేస్డ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రిటర్న్స్ ఇస్తాయండి. ఫర్ ఇన్స్టెన్స్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ లాంటివి 15% రిటర్న్స్ ఇచ్చిన హిస్టరీ ఉంది వాటికి యాన్యువల్లీ. కాకపోతే నిశ్చింతగా ఉండాలనుకుంటే మాత్రం సుకన్య సమృద్ధి. ఈ రెండింటిలో మీదే చాయిస్. శ్రీనివాస్ అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్, రొసారి బయోటెక్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా ఇక్కడ? భారత్ ఫోర్జ్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి వసంత్ గారు, కానీ ఏంటంటే స్టాక్ రియాక్షన్ వచ్చేసేసి నెగిటివ్ గా చూపించింది వసంత్ గారు. కానీ ఏంటంటే ఈ డిఫెన్స్ రంగంలోకి భారత్ ఫోర్జ్ కూడా వస్తుంది వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ లో ఏదైతే ఈ కమర్షియల్ వెహికల్స్ సేల్స్ కూడా కొంచెం మోడరేట్ గా పెరుగుతున్నాయి, దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఉంది వసంత్ గారు. ఓవరాల్ గా అయితే ఈ కరెక్షన్ లో భారత్ ఫోర్జ్ ని స్లోగా అక్యుమిలేట్ చేసుకోవచ్చు వసంత్ గారు లాంగ్ టర్మ్ కోసం. పిఎస్సి స్టాక్స్లో కొన్నిట్లో బయింగ్ వస్తుంది, ఎన్ఎల్సి ఇండియా ఫర్ ఇన్స్టాన్స్ ఈజ్ అప్ 5%, అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ 2.4%, కొచ్చిన్ షిప్ యార్డ్ ఆల్మోస్ట్ 4%, సెంట్రల్ బ్యాంక్, ఇలా సెలెక్టివ్ బయింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఎన్హెచ్పిసి కూడా లోవర్ లెవెల్స్ నుంచి పెరిగింది, ఇర్కాన్ పెరిగింది 5.2%, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 3% పెరిగింది, జిఎండిసి పెరిగింది. సో కొంత పిఎస్సి స్టాక్స్లో సెలెక్టివ్గా బయింగ్ రావడం అనేది ఊరట కలిగించే అంశం ఈ మార్నింగ్. నిఫ్టీ మాత్రం ఫ్లాట్గానే ఉంది, 18 పాయింట్స్ అప్. తర్వాత సీత రాఘవాచారి, సిటీ యూనియన్ బ్యాంక్ కొన్నారు ట్రాక్షన్. మీరు యూట్యూబ్లో మనం ఆల్రెడీ చెప్తున్నాం అండి, మీరు ఈ ప్రోగ్రామ్ చూసేసి వదిలేయకూడదు, యూట్యూబ్ ప్రోగ్రామ్ కూడా చూడాలి సైమిల్టేనియస్గా, అప్పుడే మీకు. ఎందుకంటే ఇందులో అన్ని మెయిల్స్ తీసుకోలేం, మీ మెయిల్కి 2 రోజుల క్రితం వీడియోలో సమాధానం ఇచ్చాం, దయచేసి గమనించండి. ఓకే, లక్ష్మీ పద్మావతి, బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్, యాక్సిస్, బిఎస్సి స్మాల్ క్యాప్, ఎన్ఎఫ్ఓలో, ఎన్ఎఫ్ఓస్లో అండి, ఎక్కడ ప్రతి ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయొద్దు, థిమాటిక్ ఫండ్స్లో అయితే కన్సిడర్ చేయొచ్చు, బట్ నార్మల్ రెగ్యులర్ మిడ్ క్యాప్ ఫండ్ ఇటువంటి వాటిలో అనవసరం. సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ లాంటి వాటిలో పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది ఈటీఎఫ్ మనం బయట కొన్నా, ఇప్పుడు ఎన్ఎఫ్ఓ కొన్నా కూడా సేమ్ ప్రైస్ దగ్గర మనం కొనే అవకాశం ఉంది. కాకపోతే ఫస్ట్ ఇయర్లో ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి
దీన్ని గమనించండి. ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ కనుక ఎక్కువ ఉంటే మనకు వన్ ఇయర్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ పెర్ఫామ్ చేస్తుందనుకోండి. తర్వాత ఫ్యూజన్ మైక్రో, గాథమ్ శెట్టి అశ్వర్థ అడుగుతున్నారు. ఫ్యూజన్ మైక్రో 690లో కొన్నారు, 200 షేర్స్ నిన్ననే కొన్నారట, 2 ఇయర్స్ కోసం. నిన్న కొని ఇవాళ ఏంటండి, కొనే ముందు అడగాలి కదా. కుటుంబరావు, ఫ్యూజన్ మైక్రో పరిస్థితి ఏంటి? అది 2 ఇయర్స్ కోసం అని చెప్పేసి కొన్న తర్వాత వితిన్ 24 అవర్స్ అడగటం మాత్రం సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇది మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనేటప్పుడు అనమాట పుచ్చులు ఉన్నాయా లేదా అనేది చూసుకోకుండా కొనేసి ఆ తర్వాత ఇది పుచ్చు ఉందా లేదా అనేది ఎత్తుక్కోవటం అనేలాగుంది ఇది. కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే ఇట్స్ ఏ డీసెంట్ కంపెనీ కాదని అనమాట అన్ను. అయితే ఎన్బిఎఫ్సిస్ కొంచెం రఫ్ వెదర్ లో ఉన్నాయి ఇప్పుడు, బట్ ఇట్ కరెంట్ లెవెల్స్ ఇట్ లుక్స్ అట్రాక్టివ్ అండి. ఎందుకంటే 11 PE లోనే ఉంది, డిసెంబర్ రిజల్ట్ కూడా గుడ్ రిజల్ట్ ఇచ్చారు. నేను అనుకోవటం ఇట్ కెన్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇఫ్ హీ రియల్లీ హోల్డ్స్ అప్ టు 2 ఇయర్స్. ఓకే. వెంకట్ చరణ్, క్యాంపస్ యాక్టివేర్ 320 రూపాయల్లో ఉన్నాయంటే ఇప్పుడు 250 అయింది. న్యాచురల్ అండ్ రిజల్ట్ చాలా దారుణంగా ఉంది, మరి మీరు ఎందుకు 320లో కొన్నారో తెలియదు. హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు, వెయిట్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? లేదండి, ఐపీఓ టైం అప్పుడే చెప్పానండి, ఇది వన్ ఆఫ్ ద హైయర్ ప్రైస్డ్ స్టాక్స్. వేరే ఫుట్వేర్ స్టాక్స్ మిర్జా కానీ కదీమ్ కానీ మెట్రో కానీ అన్ని చూసి నేను అన్నాను వై ది స్టాక్ షుడ్ బి అరౌండ్ 125-130 PEs అని చెప్పేసాను అనమాట. ఇప్పటికీ నన్ను అడిగితే స్టాక్ ఎట్ వెరీ హై PE ఉంది, రియల్లీ ఇంట్రెన్సిక్ వర్త్ నన్ను చూస్తే నన్ను అడిగితే కనుక ఈ స్టాక్ ఈస్ నాట్ ఈవెన్ వర్త్ 120-130 రూపీస్. పెర్ఫార్మెన్స్ రానంత సేపు స్టాక్ మాత్రం ఈ వాల్యుయేషన్స్ అన్వారెంటెడ్ అంట. ఓకే. లొకేష్ మెషిన్స్ ఈజ్ డౌన్ 3%. సో ఇది మనకు లోకల్గా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్. రిజల్ట్స్ వచ్చినాయి వసంత్ గారు, గుడ్ రిజల్ట్ అనమాట. డెఫినెట్లీ ఏంటంటే ఆల్రెడీ స్టాక్ క్లోజర్ టు 52 వీక్ హైస్ ఉంది. ఈ మార్కెట్ లో చాలా వరకు 52 వీక్ లోస్కి వచ్చేస్తున్నాయి. ఈ స్టాక్ ఈ స్టిల్ 52 వీక్ హైకి 10% రేంజ్ లోనే ఉందన్నమాట. కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అంతే, అంతకంటే ఏం లేదు. హోల్డ్ చేయొచ్చు ఎవరి దగ్గర ఉంటే. ఓకే. ఒరిస్సా మినరల్స్ 6,500 రూపాయల్లో కొందాం అనుకుంటున్నారట రామ్మోహన్ రావు, కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎసెట్ రిచ్ కంపెనీ అండి, బట్ డెఫినెట్లీ లిక్విడిటీ ప్రాబ్లం. ఎందుకంటే రోజుకి ట్రేడ్ అయ్యేది ఒక 5,000-6,000 కంటే కూడా ట్రేడ్ కాదనమాట. ఇట్స్ అన్ ఎసెట్ రిచ్ కంపెనీ. మీరు ఓన్లీ ఎప్పుడన్నా వాల్యూ అన్లాక్ అయ్యి ఆ ఎసెట్స్ నుంచి డబ్బులు వస్తాయి అని చెప్పేసి అని అనుకుంటే ఆ టైం అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవటానికి నాకు పేషెన్స్ ఉంటుంది అని అంటే హోల్డ్ చేయాలి. కానీ అదర్వైజ్ ఐ వుడ్ గో ఫర్ ఎ మోర్ లిక్విడ్ కంపెనీ లైక్ GMDC కానీ లేకపోతే వేరే అదర్ మైనింగ్ కంపెనీకి షిఫ్ట్ అవుతాను. సూర్య తేజ్, అదానీ విల్మర్ 500 రోజుల క్రితం కొన్నారట, 54% నష్టం. బాగుంది, 500 రోజుల్లో 50% నష్టం సంపాదించారు. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా అదానీ విల్మర్? ఇప్పుడైనా సరే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటానండి. ఎందుకంటే ఆల్రెడీ స్టేటెడ్ ఇంటెన్షన్ అదానీ ఎగ్జిట్ అయిపోతున్నాం దీని నుంచి అని చెప్పేసి అనమాట. ఓన్లీ థింగ్ మ్యాటర్ ఆఫ్ టైం ఎప్పుడు ఈ డీల్ అవుతుంది అనేది అనమాట అదానీస్ బయటకు వచ్చేయటం అనేది. అండ్ స్టాక్ రిజల్ట్స్ కూడా మనం చూసాం అనమాట, డిసెంబర్ రిజల్ట్స్ ఒట్టి ట్రేడింగ్ టర్న్ ఓవర్ పైన వచ్చిన ప్రాఫిట్స్ తప్పితే యాక్చువల్ గా ఈల్ రీప్యాకింగ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఫార్చ్యూన్ ఆయిల్ కి టర్న్ ఓవర్ పెద్దగా రాలేదు. అందుకని చెప్పేసి నేను అనుకుంటాం మాత్రం యు షుడ్ ఎగ్జిట్ ఇన్ రాలీస్ క్లోజర్ టు 350-360. ఉమామహేశ్వరరావు మచిలీపట్నం నుంచి, బిర్లా సాఫ్ట్ ఉన్నాయి 410లో, ఇప్పుడు డబుల్ అయిపోయింది. రాజేంద్ర గారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా బిర్లా సాఫ్ట్? లేరు. ఓకే. కుటుంబరావు ఏం చెప్తారు? పార్షల్ ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోమంటానండి. అగేన్స్ట్ మార్కెట్స్ మనం చూసాం, అదర్ మిడ్ సైజ్ అనమాట లార్జ్ ఐటీ కంపెనీస్ లో లైక్ KPIT కానీ అట్లా అనమాట, బిర్లా సాఫ్ట్ కూడా అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్ పైన మనం చూస్తే కదా. కాబట్టి పార్షల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోమంటాను, ఎందుకంటే అగేన్స్ట్ దిస్ థింగ్ ట్రెండ్ వెళ్తాయని కాదు. స్టాక్ ఆల్రెడీ 861 అట్లా టచ్ అయింది, కాబట్టి ఒక హోల్డ్ చేద్దాం అంటే ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి, అదర్వైజ్ పార్షియల్ ప్రాఫిట్స్ అయినా బుక్ చేసుకుని FOC చేసుకోమన్నట్టు. అలాగే మీరు HG ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు, 955లో కొన్నాను మంచి కంపెనీయే కాదా అని. ముందు నిర్ధారించుకుని అప్పుడు స్టాక్ కొనుక్కోవాలి ఎప్పుడైనా సరే. HG ఇన్ఫ్రా అదృష్టవశాత్తు మీరు కొన్నది మంచి కంపెనీనే, ఇన్ఫ్రా స్పేస్లో తనకంటూ ఒక చక్కటి స్థానం సంపాదించుకున్న కంపెనీ. హోల్డ్ చేయొచ్చు, మంచి ఆర్డర్ బుక్ ఉంది, రిజల్ట్స్ కూడా బాగా ఉంటున్నాయి కాబట్టి
హెచ్జీ ఇన్ఫ్రా డిసెంబర్ రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి హెచ్జీ ఇన్ఫ్రా అనమాట. ఎందుకంటే సెప్టెంబర్ ప్రాఫిట్స్ కంటే 200% ఎక్కువ వచ్చింది డిసెంబర్ ప్రాఫిట్. కరెక్ట్. సో మంచి కంపెనీని సెలెక్ట్ చేస్తున్నారు, హోల్డ్ ఇట్. బట్ ఎప్పుడైనా సరే అండి, కొంతమంది కొన్న తర్వాత అడుగుతున్నారు, నిన్న కొన్నామండి మొన్న కొన్నామండి అని. కొన్న తర్వాత కాకుండా కొనుక్కునే ముందు ఇది మంచి కంపెనీయా కాదా అనేది విశ్లేషించుకొని కొనాలి. వీలైతే మన కార్యక్రమానికి కాల్ చేసో మెయిల్ పంపించో కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఇక పీవైటీ మార్కెట్స్ సమర్పించే యూట్యూబ్ ఛానల్లో కొన్ని మెయిల్స్, మరికొన్ని మిగతా మెయిల్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.